మనకు సెకండ్ యూనిట్లో మన టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ సిలబస్ సెకండ్ యూనిట్లో డైరెక్ట్గా ఈ యూనిట్స్ని మెన్షన్ చేశారు ఏమని అడిగారు అంటే స్పెషల్గా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ వీటితో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ షుగర్ ఇండస్ట్రీ కాటన్ ఇండస్ట్రీ ఇవి కూడా అడిగారు ఆల్రెడీ మనం కంప్లీట్ చేస్తాం సో నేను ఆల్రెడీ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ చెప్తున్నప్పుడు పరిశ్రమలు ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్లో పరిశ్రమల్ని ప్రధానంగా నాలుగు రకాలుగా డివైడ్ చేయొచ్చు అని చెప్పి మీకు మెన్షన్ చేశాను ఒకటి ఏంటంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ప్రధానంగా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్ర పరిశ్రమ రెండవది షుగర్ ఇండస్ట్రీ షుగర్ ఇండస్ట్రీ అంటే పంచదార పరిశ్రమ మూడవది జూట్ ఇండస్ట్రీ జ్యూట్ ఇండస్ట్రీ ఇవి మనకు ప్రధానంగా బేస్డ్ ఇండస్ట్రీ ఇవి కాకుండా వీఆర్ ఆల్సో హ్యావింగ్ టొబాకో ఇండస్ట్రీ పొగాకు పరిశ్రమ కూడా మనకు ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీలో వస్తుంది సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్లో సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మనకు మెటల్ బేస్డ్ ఇండస్ట్రీస్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అని కూడా అంటాం మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ఆర్ మెటల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఈ ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటే ఏవైతే డైరెక్ట్గా ఖనిజాలతో హ్యాండిల్ చేస్తూ ఉంటాయో ఖనిజాలతో డీల్ చేస్తూ ఉంటాయో అటువంటి పరిశ్రమల్ని ఖనిజ ఆధారిత పరిశ్రమలు అని అంటాం ఉదాహరణకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ అదేవిధంగా అల్యూమినియం ఇండస్ట్రీ అల్యూమినియం స్మెల్టింగ్ అల్యూమినియం అల్యూమినియం ఇండస్ట్రీ అదేవిధంగా మనకు మెటలాజికల్ ఇండస్ట్రీలో ఇంకా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మెటల్ అల్యూమినియం ఇండస్ట్రీ వీటితో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ సో ఇలా కొన్ని పరిశ్రమలు మనకు ఉన్నాయి సిమెంట్ ఇండస్ట్రీ సిమెంట్ పరిశ్రమ సో ఇలా మనకు మెటల్ బేస్డ్ ఇండస్ట్రీ అన్న క్లాసిఫికేషన్ కూడా చూడొచ్చు థర్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధారిత పరిశ్రమ అటవీ ఆధారిత పరిశ్రమల్లో పేపర్ ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ బ్యాంబూ వెదురు బ్యాంబూ అండ్ ల్యాక్ ఇండస్ట్రీ లక్క పరిశ్రమ ల్యాక్ ఇండస్ట్రీ ఇలాంటివి ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్లో వస్తూ ఉంటాయి అండ్ ఫోర్త్ ఇండస్ట్రీ ఇవి కాకుండా మెటలర్జికలు ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కాకుండా మిసలేనియస్ ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి మిసలేనియస్ మిసలేనియస్ ఇండస్ట్రీస్లో మనకు మొబైల్ ఫోన్స్ ఇండస్ట్రీ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ లెదర్ ఇండస్ట్రీ ఇలాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ కూడా మనకు ఈవెన్ జాగ్రఫీ ఆప్షనల్లో కూడా ఇలా ప్రత్యేకంగా ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఇవ్వడం అన్నది సాధారణంగా ఉండదు జియోగ్రఫీ ఆప్షనల్లో భాగంగా అప్పుడప్పుడు చదువుతాం తప్ప ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రీ గురించి చదవాలి చదివే అవకాశము ప్రత్యేకంగా మనకు మెన్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత సాధారణంగా ఉండదు ఇన్ జనరల్ ఇట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్ ఆస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్ బట్ ఇనా ఈజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ మన టీజీపీఎస్సీ సిలబస్లో ప్రత్యేకంగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అని సిమెంట్ ఇండస్ట్రీ అని పేపర్ ఇండస్ట్రీ అని ఇలా కొన్ని ఇండస్ట్రీస్ని మెన్షన్ చేశారు వీటిలో భాగంగా ఉన్నటువంటి బేస్డ్ ఇండస్ట్రీ మనము కాటన్ ఇండస్ట్రీ నూలు వస్త్ర పరిశ్రమ చెరకు పరిశ్రమ అంటే పంచదార పరిశ్రమ అదేవిధంగా జూట్ ఇండస్ట్రీ జనపనార పరిశ్రమ ఇవి కంప్లీట్ చేశాం నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేద్దాం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీ భారతదేశానికే కాదు ప్రపంచమంతా కూడా కొన్ని ఇండస్ట్రీస్ని మనం బేసిక్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం ప్రాథమిక బేసిక్ ఇండస్ట్రీస్ ప్రాథమిక పరిశ్రమలు అని అంటాం బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే మిగతా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీని బేసిక్ ఇండస్ట్రీ అని అంటాం ఉదాహరణకు మీరు ఒక ఏదో ఒక కంప్యూటర్స్ కంప్యూటర్స్ తయారు చేసే ఒక పరిశ్రమను పెట్టాలి అని అనుకున్నారు ఆ పరిశ్రమను పెట్టాలంటే ముందు ముఖ్యంగా మీకు ఏం కావాలి ఐరన్ అండ్ స్టీల్ కావాలి ఆ పరిశ్రమ కట్టడానికి మీకు ఐరన్ అండ్ స్టీల్ కావాలి అండ్ ఆ పరిశ్రమ యొక్క గోడలు ఆ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేపట్టడానికి సిమెంట్ కావాలి అంతే కదా అందుకని సిమెంట్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ని ఏమని పిలుస్తూ ఉంటామంటే బేసిక్ ఇండస్ట్రీస్ అని అంటాం బేసిక్ ఇండస్ట్రీస్ ఆర్ దోస్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఫర్ ది ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రీజియన్ ఒక ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అంటే ఇతర రకాలైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే ఈ పరిశ్రమ అన్నది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అటువంటి పరిశ్రమలనే మనం బేసిక్ ఇండస్ట్రీస్ అని అంటూ ఉంటాం బేసిక్ ఇండస్ట్రీస్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ అని చెప్పి చెప్తూ ఉంటాం భారతదేశంలో ఇండస్ట్రియల్ ప్రాసెస్ డెవలప్ అవ్వడానికి భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తం అంతా కూడా పరిశ్రమ పారిశ్రామీకరణ పరిశ్రమలు అభివృద్ధికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీ ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి మనం చూస్తే భారతదేశంలో ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అన్నది చాలా ప్రాస్పెక్టస్ కలిగి ఉంది ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అన్నది అద్భుతంగా డెవలప్ అవ్వడానికి గల కారణాలు కనుక గమనిస్తే ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఈ యొక్క సిగ్నిఫికెన్స్ దీన్ని ఎలా అడుగుతారంటే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ఆర్ ఛాలెంజెస్ ఫేసింగ్ బై ది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ భారతదేశంలో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను వివరించి ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను చర్చించండి అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఒకసారి ఇండియాలో ఈ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత కనుక చూస్తే ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా మనం చూసుకుంటూ వెళ్దాం ఇండియా ఇస్ ది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ స్టీల్ సో ఉక్కు తయారీలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం విత్ అన్ అవుట్పుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ అండ్ ఫినిష్డ్ మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ అండ్ ఫినిష్డ్ స్టీల్ ప్రొడక్షన్ ఆఫ్ సో మనకు ఫినాన్షియల్ ఇయర్ మనకు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో మనం ఎంత స్టీల్ని ప్రొడ్యూస్ చేయగలిగాము అంటే నూట ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు మిలియన్ టన్నుల స్టీల్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగాము అంటే అది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్ అనమాట ఇది క్రూడ్ స్టీల్ క్రూడ్ స్టీల్ ఫినిష్డ్ స్టీల్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టీల్ని ఇండస్ట్రీస్ని తయ ఇండస్ట్రీస్ తయారు చేస్తారు ఉక్కు ఇండస్ట్రీస్ తయారు చేస్తారు వాటిలో కావాలంటే ఇంకొంచెం వేరే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ క్రోమియం యాడ్ చేసుకొని ఇండస్ట్రీస్కి వాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్కి వాడుకోవచ్చు సో అలా క్రూడ్ స్టీల్ మన వాళ్ళు తయారు చేసింది ఎంత అంటే వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ని తయారు చేశారు అండ్ ఫైనల్గా ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ స్టీల్ వన్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ టూ మిలియన్ టన్స్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీలో మన వాళ్ళు భారతదేశంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రొడక్షన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఇండియా మారింది ఇండియా స్టీల్ ప్రొడక్షన్ ఈజ్ టు గ్రో బై మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్లో ఇప్పటిదాకా అంటే లేటెస్ట్ డేటా తీసుకున్నాను నేను మీకు ఇంకొక విషయం కూడా ఏంటంటే నేను ఇక్కడ మీకు చెప్పే అంశాలు డైరెక్ట్గా మీరు ఎకానమీలో కూడా రాసుకోవచ్చు సో ఫినాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో ఈ స్టీల్ ఉత్పత్తి అన్నది నాలుగు నుండి ఏడు శాతం పెరిగే అవకాశం ఉంది అని కూడా ఎకానమిస్ట్ అంచనా కూడా వేశారు అంత ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా కన్సప్షన్ ఆఫ్ స్టీల్ బై ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇంక్రీస్ బై ఇలెవెన్ పర్సెంట్ రాబో కాలంలో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు బై ది ఇయర్ బై ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో ఈ ఉక్కు యొక్క వినియోగం అన్నది పదకొండు శాతానికి చేరుకుంటుంది ఎందుకు అలా చేరుకుంటుంది చెప్తాను గతిశక్తి అభియాన్ మన బడ్జెట్లో ఇచ్చినటువంటి అవుట్లే ఇవన్నీ కారణాలుగా పెట్టుకొని ఇండియాలో రాబో కాలంలో స్టీల్ కన్జంప్షన్ అన్నది పదకొండు శాతం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా స్టీల్ డిమాండ్ ఫ్రమ్ ఆటోమొబైల్ సెక్టర్స్ మనకు ఈ ఆటోమొబైల్ రంగంలో స్టీల్ డిమాండ్ అన్నది అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆటోమొబైల్స్ గురించి గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి పాలసీస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడుల విషయాన్ని బేస్ చేసుకుంటే ప్రత్యక్ష పెట్టుబడుల విషయం బేస్ చేసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నది ఇండియాలో త్వరలో చాలా అద్భుతంగా పెరిగే అవకాశం మనకు కనిపిస్తోంది ఆటోమొబైల్స్ అంటే ఆటోమేటిక్గా స్టీల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాబో కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది అద్భుతంగా పెరుగుతుంది కాబట్టి స్టీల్ డిమాండ్ కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంది అదే విధంగా న్యూ వెహికల్స్ స్క్రాపింగ్ పాలసీ విల్ హ్యావ్ ప్రొడ్యూసింగ్ స్టీల్ ప్రైజెస్ అస్ పాలసీ ఎనేబుల్స్ రీసైక్లింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఓల్డ్ వెహికల్స్ మనకు గవర్నమెంట్ స్క్రాప్ పాలసీని ప్రొడ్యూస్ చేసి స్క్రాప్ పాలసీని తీసుకొని వచ్చింది అంటే ఏవైతే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పాత వాహనాలు పాత ఇన్స్ట్రుమెంట్స్ పాత యంత్రాలు మషినరీ ఏదైతే ఉందో అవి స్క్రాప్ క్రింద ఇండస్ట్రీస్ కొంటాయి అలా కొనడం వలన ఏదైతే మనకు వేస్ట్గా ఇళ్ళల్లోనూ గోడౌన్స్లోనూ పరిశ్రమల్లోనూ పడిపోయి ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ని కూడా ప్రభు ఈ ఇండస్ట్రీస్ కొంటాయి కనుక ఆ స్టీల్ యొక్క అవైలబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది సో దీని వలన స్టీల్ ప్రైజెస్ కూడా తగ్గే అవకాశం ఉంది ఎప్పుడైతే స్టీల్ ప్రైజెస్ తగ్గుతాయో అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది చీప్ ప్రోడక్ట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ ఇస్తుంది కదా సో ఈ యొక్క న్యూ స్క్రాపింగ్ పాలసీ కూడా మనకు మన స్టీల్ డిమాండ్ని స్టీల్ యొక్క కాస్ట్ని తగ్గడానికి ఇది దోహదపడుతుంది అందు హెల్త్ కేర్ సెక్టార్ కోవిడ్ నైన్టీన్ తర్వాత అందు హెల్త్ కేర్ ఫ్రంట్ కీ స్టీల్ ప్రొడ్యూసర్స్ ఆర్ నవ్ ఎక్సీడింగ్ దేర్ కెపాసిటీస్ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ సిలిండర్స్ ఫర్ కోవిడ్ పేషెంట్స్ సో ఈ యొక్క స్టీల్ డిమాండ్ స్టీల్ డిమాండ్ అన్నది గతంలో సిలిండర్స్ కోవిడ్ టైంలో సిలిండర్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం ఆక్సిజన్ సిలిండర్స్కి బాగా డిమాండ్ ఉండడం వలన స్టీల్ యూటిలైజేషన్ అన్నది ఎక్కువగా ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ తయారీ లాంటి ఇండస్ట్రీస్ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉన్నాయి ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ అన్నది కాస్త తగ్గింది కాబట్టి తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇండస్ట్రీస్కి వెళ్ళాల్సినటువంటి ఈ స్టీల్ అన్నది ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్లో అవైలబిలిటీ అన్నది పెరుగుతుంది దీని వలన ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా భారతదేశానికి మంచిగా ఫారిన్ రిజర్వ్స్ రావడానికి అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా స్మార్ట్ సిటీస్ అఫార్డబుల్ హౌసింగ్ స్మార్ట్ సిటీస్ అఫార్డబుల్ సరసమైన ధరలకు ఇల్లులు కట్టుకోవచ్చు అని చెప్పి బ్యాంకుల్ని కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడానికి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో భాగంగా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి లోన్స్ ఇవ్వడానికి అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పారిశ్రామిక నడావాలను ఏర్పాటు చేయడంలోనూ ప్రభుత్వం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది స్మార్ట్ సిటీల ఏర్పాటు అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేయడం గతి శక్తి అభియాన్ అనే ఒక ప్రాజెక్టు అదొక స్కీమ్ పేరుతో ఇండియాలో లాజిస్టిక్ సెక్టార్ని అభివృద్ధి చేయడం బ్రిడ్జుల కన్స్ట్రక్షన్సు డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉండడం వలన గవర్నమెంట్ యొక్క కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ప్రభుత్వం కూడా స్టీల్ అండ్ ఐరన్ కన్జంప్షన్ని బాగా యుటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టీల్కి డిమాండ్ కూడా పెరుగుతుంది దీని వలన పరిశ్రమ స్టీల్ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది అబౌట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ ఆర్ లైక్లీ టు బి కన్స్యూమ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ శాంక్షన్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీము మనకు అర్బన్ రెండు ఉంటాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే ప్రజలకు పేద ప్రజలకు ఇల్లులు కట్టించి ఇచ్చే పథకం అది కేంద్ర ప్రభుత్వ పథకం సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఇల్లులు కట్టించడంలో భాగంగా కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దాదాపుగా నూట యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ని వినియోగించుకుంది ఇటీవల కాలంలో అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ లార్జర్ కన్జ్యూమర్ ఐరన్ అండ్ స్టీల్కి గవర్నమెంటే లార్జ్ కన్జ్యూమర్ సో ఈ అన్ని కారణాల రీత్యా ఈ అన్ని కారణాలు మోర్ ఓవర్ ఈ అన్ని కారణాల రీత్యా ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ యొక్క విశిష్టత ఏంటో చెప్పండి అంటే ఇదంతా కూడా దాని విశిష్టత ఇంత మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం ఇంత ఫారెన్ రిజర్వ్స్ని తెచ్చుకోగలుగుతున్నాం గవర్నమెంటే కన్జ్యూమర్గా మారనుంది గవర్నమెంటే ఎక్కువ కన్సంషన్ని చేస్తూ ఉంది గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి పాలసీస్ వలన రాబో కాలంలో ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ అనేది చాలా అద్భుతంగా సాగడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రాస్పెక్టస్ అండ్ సిగ్నిఫికెన్స్లో భాగంగా చెప్తాం ఇంకొన్ని సిగ్నిఫికెంట్ పాయింట్స్ నేను దాదాపుగా పది పదిహేను సిగ్నిఫికెంట్ పాయింట్స్ చెప్తాను మన క్లాసెస్లో నా పర్సనల్ మెంటర్షిప్లో అయినా అండ్ క్లాసెస్లో అయినా కూడా నేను ఎక్కువ డేటా మీకు ఎక్కువ ఇస్తాను మోర్ క్రిటికల్ పాయింట్స్ అన్నీ కూడా ఇస్తాను అవన్నీ మీకు గుర్తుండాలని అవసరం లేదు గుర్తుండే అవకాశం కూడా తక్కువ కాబట్టి ఇందులో కొన్ని సిగ్నిఫికెంట్ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ నేను ఒక పది చెప్తే మీకు ఒక మూడు పాయింట్స్ అయినా గుర్తొస్తాయి అక్కడ సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఫినాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో జనవరి సమయానికి తీసుకుంటే ద ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ స్టీల్ అండ్ ఫినిషింగ్ స్టీల్ స్టూడాట్ వన్ ఎయిటీన్ మిలియన్ టన్స్ సో రెండు వేల ఇరవై నాలుగుకి తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరికి అంటే లేటెస్ట్ రిపోర్ట్ ఇది లేటెస్ట్ లేటెస్ట్ డేటా నూట పద్దెనిమిది మిలియన్ టన్నుల స్టీల్ని ఇప్పటికే మనం ప్రొడ్యూస్ చేశాం అండ్ ఫినాన్షియల్ ఇయర్ ఇరవై మూడులో తీసుకుంటే నూట తొంభై మూడు పాయింట్ ఒకటి ఆరు మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్ని మనం ప్రొడ్యూస్ చేశాం అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అచీవ్ ద బెస్ట్ ఎవర్ యాన్యువల్ ప్రొడక్షన్ ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎస్ఏఐఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద యాన్యువల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ ఈస్ ఎవర్ హై గతంలో ఎప్పుడూ లేనంతగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది అత్యధికంగా స్టీల్ని ఉత్పత్తి చేసి రికార్డు కూడా సృష్టించింది ద కంపెనీ రికార్డెడ్ ఎయిటీన్ పాయింట్ టూ నైన్ మిలియన్ టన్స్ పద్దెనిమిది పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసి గత సంవత్సరంతో పోలిస్తే ఐదు పాయింట్ మూడు శాతం వృద్ధి రేటును చూపించి ఇండియన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నది చాలా అద్భుతంగా వేగంగా దూసుకెళ్తోంది ఫినాన్షియల్ రెండు వేల ఇరవై రెండులో స్టీల్ ప్రొడక్షన్ ఈ యొక్క సేల్ యొక్క స్టీల్ ప్రొడక్షన్ కనుక గమనిస్తే పదిహేడు పాయింట్ మూడు మూడు ఆరు మెట్రిక్ టన్నులు కాగా అది ఇటీవల కాలంలో ప రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ టన్నులకు చేరుకోవడం అన్నది చాలా అద్భుతమైనటువంటి అంశం మోర్ ఓవర్ కెపాసిటీ ఇంక్రీజ్డ్ సో భారతదేశంలో ఈ స్టీల్ ఉత్పత్తికి సంబంధించినటువంటి సామర్థ్యం నూట రెండు పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ టన్నులు ఉంటే అండ్ ఇట్ వాస్ గోయింగ్ టు బి రేస్డ్ రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ముప్పై ఒకటి సమయానికి టూ థౌజండ్ థర్టీ థర్టీ వన్ సమయానికి ఇది దాదాపుగా మూడు వందల మిలియన్ టన్నుల స్టీల్ని ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం ఇండియాలో ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అన్నవి ఉన్నాయి ఇదంతా కూడా ఇండియాలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అన్నది ఎలా ఎదగబోతూ ఉంది భారతదేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎంత ప్రాముఖ్యమ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతుంది అన్న విషయానికి మనం ఎగ్జాంపుల్స్గా చెప్తాం ఆల్ ద డేటా సో ఫార్ ఐ హ్యావ్ షోన్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ విచ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఆన్సర్ టు షో దట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బూమ్ ఇన్ ఇండియా ఇన్ వెరీ సూన్ వెరీ రీసెంట్ పీరియడ్స్ ఇటీవల కాలంలో ఇది మనకు జరగబోతుంది ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా భారతదేశంలో దీన్ని ఇలా కూడా అడగచ్చు భారతదేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఎదుగుదలకు కావలసినటువంటి ఎదుగుదలకు ఎదుగుదలకు కారణమవుతున్నటువంటి అంశాలను కారణమవుతున్నటువంటి అంశాలను చర్చించి ఆ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను వివరించండి అని కూడా అడగచ్చు డిస్కస్ ది ఆపర్చునిటీస్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఆల్సో మేక్ ఏ నోట్ ఆన్ ది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఫేసింగ్ బై ది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది లేటస్ సి భారతదేశంలో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ పెరగడానికి ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ భవిష్యత్తులో అభివృద్ధి కాబోతుంది భవిష్యత్తులో ఇది అద్భుతంగా డెవలప్ అవుతుంది అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి వాట్ ఆర్ వేరియస్ ఆపర్చునిటీస్ వీఆర్ హ్యావింగ్ టు సే దట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గోయింగ్ టు బూమ్ గోయింగ్ టు బ్లాసమ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ అని చెప్తే నెంబర్ వన్ గ్రోయింగ్ డిమాండ్ భారతదేశంలో ఈ ఐరన్ అండ్ స్టీల్కి డిమాండ్ అన్నది అద్భుతంగా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది అని సుస్పష్టంగా ఇకనమిస్ట్ మనకు చెబుతూ ఉన్నారు సో వై ది గ్రోయింగ్ డిమాండ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో భాగంగా బ్యాంకులు ఏదైతే హౌసింగ్ లోన్స్కి ఎవరైనా లోన్స్ అప్లై చేస్తే ఇల్లులు కట్టుకోవడానికి లోన్ అప్లై చేస్తే అది ప్రియారిటీగా భావించి మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు త్వరితగతిన శాంక్షన్ చేయండి అని మనకు పాలసీ ఉంది కనుక ఇల్లులు కట్టుకుంటున్నారు అంటే ఆటోమేటిక్గా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి ఐరన్ అండ్ స్టీల్ యొక్క కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉన్నట్లు అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి గతిశక్తి శక్తి గతిశక్తి అభియాన్లో భాగంగా ఇండియాలో లాజిస్టిక్స్ సెక్టార్స్ని డెవలప్ చేయబోతున్నాం పోర్టులు డెవలప్ చేస్తున్నాం అండ్ రోడ్ సెక్టార్ మనకు సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నాం అండ్ ఉడాన్ స్కీమ్లో భాగంగా ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం ఇదే విధంగా భారత్మాల పరియోజనలో భాగంగా నేషనల్ హైవేస్ని డెవలప్ చేసుకుంటున్నాం వీటితో పాటు బ్రిడ్జ్లు డ్యామ్లు ఇలాంటివి కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం ఏమైనా ఇండియాలో ఉన్నటువంటి లాజిస్టికల్ సెక్టార్ రవాణా సదుపాయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది కనుక ఈ డిమాండ్ ఆఫ్ ఫర్ డిమాండ్ ఫర్ ది కన్సంప్షన్ ఆర్ ది డిమాండ్ ఫర్ ది స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు రేస్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ అన్న విషయం మనకు తెలుస్తుంది బికాస్ ఆఫ్ ది గ్రోయింగ్ డిమాండ్ మోర్ ఓవర్ దీంతో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా భారతదేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా రాబో కాలంలో అండ్ నియర్ ఫ్యూచర్లో చాలా ఎక్కువగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ వేరియస్ పాలసీస్ అడాప్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ సెక్టర్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెరీ అట్ అయ్యర్ రేట్ ఇన్ ది అప్కమింగ్ ఫ్యూచర్ వెరీ నియర్ ఫ్యూచర్ దట్ ఈస్ ద రీజన్ బై ఆటోమొబైల్ సెక్టర్ ఆల్సో రిక్వైర్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫర్ దర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఐరన్ అండ్ స్టీల్ కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఆపర్చునిటీస్లో డిమాండ్ పెరగడానికి రెండవ కారణం కూడా ఏంటంటే యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద గవర్నమెంట్స్ పుష్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఈజ్ విల్ ఇంక్రీజ్ ది డిమాండ్ ఆఫ్ ది స్టీల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఇంటరీం బడ్జెట్ కనుక మనం గమనిస్తే ఈ యొక్క ఇంటరీం బడ్జెట్లో ఈ యొక్క ఇంటర్మ్ బడ్జెట్లో మనకి ఏమైందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలోను పోర్ట్స్ కన్స్ట్రక్షన్ విషయంలోను ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ విషయంలోను హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ విషయంలోను అండ్ వీటితో పాటు డ్యామ్స్ రిజర్వాయర్స్ రివర్ లింకింగ్ ఇలాంటి వాటన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది కనుక రాబో కాలంలో ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అన్నది బాగా గ్రో అవ్వడానికి అవకాశం ఉందని మనం చెప్పచ్చు రీజన్ డిమాండ్ ఫర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ సో ఇటీవలి కాలంలో మనకు ఈ కన్జూమర్ గూడ్స్ ఏవైతే మనకు ఈ ఆటోమొబైల్ వెహికల్స్ ఉన్నాయో ఆటోమొబైల్ వెహికల్స్తో పాటు ఇతర కామన్ కన్స్యూమర్ గూడ్స్ మనం ఇళ్లలో వాడే కామన్ కన్స్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ హాస్ బిన్ జనరలీ యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఐరన్ రేకులైనా కావాలి ఐరన్ రాడ్స్ అయినా కావాలి ఈవెన్ ఆ గ్రిల్స్ క్రోమియంతో ఐరన్ అండ్ స్టీల్ ఐరన్ మిక్స్డ్ విత్ క్రోమియం మంచి క్వాలిటీ స్టీల్ వస్తుంది చూడండి షైనింగ్ స్టీల్ అలాంటివి కూడా అలాంటివి కూడా వీటితో పాటు క్యాపిటల్ గూడ్స్ కూడా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పడంలో కావాల్సినటువంటి ఆ పెద్ద పెద్ద స్ట్రక్చర్కి అవసరమైనటువంటి క్యాపిటల్ గూడ్స్ని నిర్మించడంలో కావాల్సినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కూడా ఐరన్ అండ్ స్టీల్ యొక్క డిమాండ్ కూడా త్వరలో పెరగబోతుంది దట్ ఈస్ ద రీజన్ వై ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ అ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ బికాస్ ఆఫ్ ది గ్రోయింగ్ డిమాండ్ పాలసీ సపోర్ట్ విధానాలు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు ఏంటి ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్లో గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేసింది వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ కల్పించడం వలన ఏమైందంటే సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి సో దాట్ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి బాగా డబ్బులు ఉంటే కానీ పెట్టలేనటువంటి ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వలన ఎక్కువగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా మనకు అవకాశం కలుగుతోంది అండ్ గవర్నమెంట్ రిలీజ్డ్ నేషనల్ స్టీల్ పాలసీ టూ థౌసండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ ఉక్కు విధానాన్ని కూడా రిలీజ్ చేసింది అండ్ లేట్ డౌన్ ఏ బ్రాడ్ స్ట్రాటజీ ఫర్ ఎంకరేజింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ బై ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ వన్ రెండు వేల ఈరో రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఒకటికి భారతదేశంలో ఈ ఉక్కు పరిశ్రమ అన్నది అనూహ్యంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఈ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ ఉక్కు విధానంలో భారతదేశం ప్రకటించినటువంటి ఉక్కు విధానంలో సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హాస్బీన్ డిసైడెడ్ టు ప్రొమోట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా మోర్ గవర్నమెంట్ హాస్ ఆల్సో ప్రమోటెడ్ పాలసీ విచ్ ప్రొవైడ్స్ మినిమమ్ వాల్యూ అడిషన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నోటిఫైడ్ స్టీల్ ప్రొడక్ట్స్ కవర్డ్ అండర్ ది ప్రిఫరెన్షియల్ ప్రొక్రూ ప్రొక్యూర్మెంట్ సో ప్రభుత్వం ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో పదిహేను శాతం ఐరన్ ఏదైతే స్టీల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుందో ఆ ప్రొక్యూర్ చేసుకుంటున్నటువంటి వాటిలో మినిమల్ అడిషన్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ కాకుండా ఏదైతే స్టీల్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేస్తాయో అది ప్రభుత్వం తీసుకొని అవసరానికి తగ్గట్లుగా గవర్నమెంట్ యొక్క యుటిలిటీస్కి అవి పనికొచ్చేటట్లుగా ప్రభుత్వమే దాన్ని కొనబోతూ ఉంది పరిశ్రమల నుండి గవర్నమెంటే స్టీల్ని పర్చేస్ చేసుకోబోతుంది డైరెక్ట్లీ దట్స్ వై పాలసీ సపోర్ట్లో భాగంగా కూడా త్వరలో మనకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అన్నది అభివృద్ధి కాబోతోంది ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటీవల ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమల్లో పెట్టుబడులు బాగా పెరుగుతూ ఉన్నాయి పెట్టుబడులు పెరుగుతున్నాయి రేజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ప్లేయర్స్ బాగా డబ్బులు సంపాదించే పారిశ్రామికవేత్తలు భారతదేశంలోను మరియు విదేశీ పారిశ్రామికవేత్తలు ఇండియన్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్ హ్యావ్ బిన్ షోయింగ్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రమోటెడ్ బై ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ బికాస్ ఆఫ్ ది పాలసీ డెసిషన్స్ విధానాల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐరన్ అండ్ స్టీల్ విధానంలో భాగంగాను అండ్ ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలో చేయడం వలన చాలా స్పష్టమైనటువంటి మక్కువ చూపిస్తున్నారు ఈ పెట్టుబడిదారులు భారతదేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ మెమరాండ్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ టు బూస్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ ఇటీవల కాలంలో మనకు మెమరాండ్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా చాలా పెద్ద కంపెనీస్ ప్రభుత్వంతో ఎంఓయులు కూడా సైన్ చేసుకున్నాయి చాలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్తో కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్తో కూడా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో ఈ ఎంఓయూలు కూడా ఇటీవల కాలంలో బాగా జరిగాయి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నియర్లీ యుఎస్ డాలర్ ఫార్టీ బిలియన్ కమిటెడ్ ఇన్ ది స్టీల్ సెక్టార్ సో దాదాపుగా నలభై బిలియన్ యుఎస్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇప్పటికే స్టీల్ ఇండస్ట్రీస్లో స్టీల్ సెక్టార్లో పెట్టబోతున్నటువంటి అంటే వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ అంతా కలిసి దాదాపుగా ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీలో యుఎస్ డాలర్ ఫార్టీ బిలియన్స్ వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నామన్నటువంటి ఎంఓయూస్ ఇప్పటికే సైన్ చేశారు బిట్వీన్ ఏప్రిల్ టూ థౌసండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ మెటాలజికల్ ఇండస్ట్రీ అట్రాక్టెడ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు వేల నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇరవై నాలుగు సంవత్సరాల పీరియడ్లో తీసుకుంటే ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మీద ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో మరీ ముఖ్యంగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో దాదాపుగా పదిహేడు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడి ఇప్పటికే మన యొక్క మెటలర్జికల్ ఇండస్ట్రీ అట్రాక్ట్ చేసింది ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకవైపు డిమాండ్ పెరుగుతుంది మార్కెట్ నుండి ఇంకొక వైపు గవర్నమెంట్ యొక్క పాలిటీ పాలసీ సపోర్ట్ ఉంది మరి ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర పుష్కలంగా ల్యాండ్ ఉంది అండ్ మంచి చీప్ లేబర్ ఉన్నారు అండ్ అదేవిధంగా ముడి పదార్థాలు కూడా ఉన్నాయి డిమాండ్ కూడా ఉంది డిమాండ్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు మన దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయి లేబర్ ఉంది ఇంకేం కావాలి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ డెవలప్ చేయడం కోసం సో క్వశ్చన్ దీనిపైన ఇలా అడుగుతారు వాట్ ఆర్ వేరియస్ ఆపర్చునిటీస్ ఫర్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఆల్సో డిస్కస్ ది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఫేసింగ్ బై ది స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా భారతదేశంలో ఉక్కు పరిశ్రమ ఎదుగుదలకు దోహదపడే కారకాలను చర్చించి అది ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను క్లుప్తంగా వివరించండి అని కూడా అడగచ్చు ఇదే టాపిక్లో రెండవ క్వశ్చన్ని కూడా మనం ఎలా వస్తుందో అన్న విషయాన్ని చూసాం